దేశీయంగా పేరున్న ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టీసీఎస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంస్థ 5 ఏళ్ల క్రితం చేసుకున్న భారీ ఒప్పందం నుంచి బయటకు తొలగింది. ఈ నిర్ణయం టీసీఎస్ కు భారీ దెబ్బగా అభివర్ణిస్తున్నారు. అయితే టీసీఎస్ మాత్రం అంత ప్రభావం ఏమీ ఉండదని చెప్తున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేమీ నిజం కాదన్న మాట వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ బీమా సంస్థ ట్రాన్స్ అమెరికాకు టీసీఎస్ థర్డ్ పార్టీ ఐటీ సేవల్ని అందిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి డీల్స్ నుంచి బయటకు రావాలని ఆ కంపెనీ భావిస్తోంది. 5 ఏళ్ల క్రితం అంటే 2018లో ట్రాన్స్ ఫ్రాన్సిస్కో ఆధారిత ఆర్థిక సేవల సంస్థగా పేరున్న ట్రాన్స్ అమెరికాకు ఐటీ సేవలు అందించేందుకు వీలుగా పలు కంపెనీలని ఆహ్వానించింది. దీనికి టీసీఎస్ తో పాటు కాంగెంజెంట్ తో సహా ప్రపంచంలో పలు ప్రముఖ కంపెనీలు పోటీ పడ్డాయి. ఇందులో టీసీఎస్ అంతిమంగా విజేతగా నిలిచింది. దాదాపు 10 ఏళ్ల పాటు సాగే ఈ డీల్ విలువ $2 మిలియన్గా చెప్తున్నారు. అయితే సదరు డీల్ నుంచి వైదొలుగుతున్నట్లుగా ఈ బీమా సంస్థ తెలియజేసింది. ఈ డీల్ ముగింపునకు ఇరు కంపెనీలు ఒక అంగీకారానికి వచ్చినట్లుగా చెప్తున్నారు. తాజా నివేదికల ప్రకారం రానున్న 24 నుండి 30 నెలల్లోపు ఈ ట్రాన్సిషన్ ప్రక్రియ పూర్తి కానుంది. కాంట్రాక్ట్ నుంచి సదరు కంపెనీ వైదొలిగిన ప్రభావం తమ సంస్థ మీద పెద్దగా ఉండదని టీసీఎస్ చెప్తోంది. అయితే టీసీఎస్ కు సీఈఓగా వ్యవహరించిన రాజేష్ గోపినాథన్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో కృతి వాసన్ బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. అయితే ఈ నెల మొదటి రోజున బాధ్యతలు చేపట్టిన ఆయనకు మాత్రం ఇది ఎదురు దెబ్బేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.